ఓకే, సో సందీప్ కిషన్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన అందరూ అనుకునేది మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్. ఆయనకి ఆయన ఎంత డిజర్వ్ చేయాలో అంత ఇంకా రావట్లేదు. బికాస్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎప్పటి నుంచో తెలుసు, ఈవెన్ 90s kids 20s kids అందరికీ తెలుసు. సో మరి ఈ సినిమా తర్వాత ఏమన్నా ఆ డిజర్వింగ్ రోల్, ఆ డిజర్వింగ్ వస్తుంది అంటారా ఫేమ్? ఆయనకు ఒక హిట్ వస్తుందని అడుగుతున్నారా? అంతే, డెఫినెట్గా వస్తుంది. ఇండైరెక్ట్ డెఫినెట్ గా, అది డైరెక్ట్ గా అడగొచ్చు కదా. ఇప్పుడు మీరు కూడా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే సినిమాకి అదే కష్టపడతాడు, ఈ సినిమాకి ఆ కష్టానికి ఫలితం వస్తుంది. డెఫినెట్ గా సందీప్ గారి కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఈవెన్ ఎక్కడికి పోతావు చిన్నవాడ కూడా మమ్మల్ని అందరినీ షాక్ చేసింది సినిమా. అంటే మీరు చూసారా సార్? చూసారు. మీకు మిమ్మల్ని కూడా షాక్ చేసింది సార్ సినిమా? కంటెంట్ వైజ్ ఒక కొత్త క్రియేటివ్ గా అనిపించింది, కొత్త పాయింట్ అనిపించింది. సో ఇది కూడా దాంతో కంపేర్ చేస్తున్నాను నార్మల్ గా, ఎందుకంటే డైరెక్టర్ సేమ్ కాబట్టి. ఇది కూడా మీకు ఆ ఫీల్ వచ్చిందా, కొత్త పాయింట్ ఇది ఖచ్చితంగా? పక్క థియేటర్ ఎక్స్పీరియన్స్. సో ఆల్రెడీ మీరు ఈ సాంగ్ రిలీజ్ చేసి బజ్ క్రియేట్ అయ్యింది, నాకు తెలిసి చాలా మంత్స్ అయిపోయింది. 9 months 10 months సార్ ఆ సాంగ్? 11 months, 1 year అయిపోతుంది అయితే ఆల్మోస్ట్. మరి ఆ బజ్ ఆ టైంలో క్రియేట్ అవుతూ ఇంత లేట్ అయింది కదా సార్? దానికి రీజన్ ఏంటి సార్? అసలు విఎఫ్ఎక్స్ ఏనా ప్యూర్లీ? మధ్యలో హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది 4 months. ఎవరికి సార్? కావ్య తప్పర్కి. అయ్యో, వేరే షూటింగ్లో యాక్సిడెంట్ అయింది, అలా అలా డిలే అవుతూ వచ్చింది. బట్ ఆ సినిమా ఆ పాట రిలీజ్ అయ్యి అంత గ్యాప్ రావడం కూడా ఇవాళ మంచిది అనిపిస్తుంది. ఎవరు ఆ పాట మర్చిపోలేదు ఇంకా. ఈవెన్ 100 million దాట్ ఇస్ సార్, ఆల్రెడీ 110 million వచ్చినట్టు. ఇన్స్టాగ్రామ్ లో అయితే మనం కౌంట్ చేయలేము. 10 lakhs ఎబో రీల్స్ వచ్చినాయి నిజమే చెప్తున్నా. అసలు మెమొరబుల్ అది. అవును, అంతే సార్.